పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తా రోకో ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి డిమాండ్. పెద్దపల్లి ప్రగతి నగర్ బీసీ బాలికల వసతి గృహంలో అమ్మకు గుర్తుగా చెట్టు కార్యక్రమం. నాటిన ప్రతి చెట్టును సంరక్షించాలన్నా మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ మమతా రెడ్డి. గంజాయి చాక్లెట్స్ వచ్చేశాయి, పిల్లల తల్లిదండ్రులు తస్మాత్ జాగ్రత్త, పెద్దపల్లి సీఐ ప్రవీణ్ కుమార్. పెద్దపల్లి జెండా చౌరస్తాలో దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. పెద్దకరోల గ్రామంలో శుభ్రత లేని బస్ షెల్టర్ లో కూర్చోలేక రహదారి పక్కనే గల చెట్ల నీడన నిల్చుని బస్సుల కోసం నిరీక్షిస్తున్న ప్రయాణికులు బస్ షెల్టర్ లో శుభ్రం చేయించి ప్రయాణికులకు సౌకర్యం కల్పించాలంటూ సంబంధిత అధికారులను కోరుతున్న పలువురు గ్రామస్తులు. పెద్దపల్లి మండలంలోని అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో చేపట్టిన 48కి గాను 46 అభివృద్ధి పనులు పూర్తయ్యాయని తెలిపిన పెద్దపల్లి పిఆర్ఏఈ రవీంద్రనాథ్.